వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవ రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రజలు విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబ్ మేళా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా మొదటగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి తిరుపతిలో రెండు రోజుల పాటు మొన్న నిర్వహించడం రేపు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మన విశాఖపట్నంలో 23-24 రెండు రోజుల పాటు రేపు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో పెద్దలు విజయసాయి రెడ్డి గారు ముందుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అందరికీ కూడా ఒక పిలుపునివ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు అనుకున్నటువంటి రీతిలో కన్నా మొన్న తిరుపతిలో జరిగినటువంటి జాబ్ మేళాలో అన్యూహమైనటువంటి రీతిలో దాదాపు 7500 పైచీలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆ రోజు ఆ రెండు రోజులు కూడా కార్యక్రమాలు జరగడం, రేపు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి జాబ్ మేళాలో దాదాపు పెద్దలు విజయసాయి రెడ్డి గారి వివరాలన్నీ కూడా వెల్లడిస్తారు. దాదాపు 200 పైచీల కంపెనీలు రావడం జరిగింది. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో వారు ముందుకు రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళాకి పెద్ద ఎత్తున స్పందన రావడం, వేలాది మంది అప్లై చేసుకోవడం, ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం, దానికి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి సిబ్బంది కూడా సహకరించడం, అందరూ కూడా రేపు ఎల్లుండి జరుగుతున్నటువంటి జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పెద్దలు విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళా ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు మీ అందరికీ బాగుండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు గౌరవ రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయసాయి రెడ్డి గారిని మీడియాని ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతాను. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా విద్యార్థులకి కాబోయేటటువంటి భావి పౌరులు కాబట్టి మీ అందరికీ కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాలుగా వినూత్నమైనటువంటి పథకాలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నూతన విద్యా విధానాన్ని 2020లో ప్రవేశపెట్టిందో ఆ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పాత పడిపోయినటువంటి స్కూల్స్నన్నిటినీ కూడా నాడు నేడు కార్యక్రమం కింద మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయడం, మరమ్మతులు చేయడం, స్టాఫ్ను పెంచడం, ఉపాధ్యాయుల సంఖ్యను పెంచడం, విద్యా ప్రమాణాలను పెంచడం, ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. విద్య అన్నటువంటిది మన యొక్క నాలెడ్జిని పెంచుతుంది. మన యొక్క నాలెడ్జిని పెంచడంతో పాటు మనందరం కూడా మీరందరూ ఉపాధి అవకాశాలు మీకు కల్పించాలి. విద్యతో మాత్రమే సరిపోదు, మీకు భవిష్యత్తులో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే ఈ యొక్క విద్యా విధానాన్ని, మన యొక్క విద్యా సంస్థల్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆ ఉపాధి అవకాశాల కోసం దీన్ని ఈ యొక్క విద్యా సంస్థలన్నింటినీ కూడా పారిశ్రామిక రంగానికి సేవా రంగానికి అనుసంధానం చేసినప్పుడే ఈ యొక్క ప్రక్రియ అన్నటువంటిది పూర్తవుతుంది అన్నటువంటి విషయం విద్యార్థులందరూ మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో
ఏదైతే ఉందో అది అంటే జీఈఆర్ అంటారు. ఆ జీఈఆర్ ని 36% నుంచి 50% పెంచే విధంగా నూతనమైనటువంటి అదనపు కోర్సుల్ని నూతన విశ్వవిద్యాలయాల్ని విద్యా సంస్థల్ని స్థాపించే దిశగా మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. 3 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇంచుమించుగా 4 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. వాలంటీర్స్ కానీ సెక్రటేరియట్ స్టాఫ్ కానీ మిగతా ఉద్యోగాలన్నీ కూడా 4 లక్షల పైచిలకు. ఇది ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు 3 సంవత్సరాల్లో కల్పించాం. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగాన్ని కూడా అనుసంధానం చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా మీ అందరికీ కూడా ఉపాధి కల్పించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క జాబ్ మేళాస్ అన్నటువంటిది మనం ప్లాన్ చేశాం. మొట్టమొదటిగా తిరుపతిలో ప్రారంభించాం. తిరుపతిలో 5,000 ఉద్యోగాలు మాత్రమే మనం ఇవ్వగలమనుకున్నటువంటి నేపథ్యంలో ప్రారంభించి చివరికి 7,500 పైచిలకు ఉద్యోగాల్ని మనం ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటిది, ప్రభుత్వం కల్పించేటటువంటి ఉద్యోగాలు. ప్రైవేట్ రంగాన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలి అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని ఈ యొక్క జాబ్ మేళాస్ ని ఈరోజు రాష్ట్రంలో మనం నిర్వహించుకుంటా ఉన్నాం. విశాఖపట్నంలో రేపు ఆ మరుసటి రోజు 23-24 తారీఖుల్లో మొత్తం ఈ రోజుకి అంటే మనం గత కొన్ని గంటల ముందే మనం మన యొక్క రిజిస్ట్రేషన్ సంఖ్య నిలుపుదల చేశాం. ఎందుకనంటే రిజిస్ట్రేషన్ సంఖ్య పెరిగిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ 206 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి. 206 కంపెనీలు రేపు ఆ మరుసటి రోజు అవసరమైతే సోమవారం కూడా మనం దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. 77,000 మంది ఉత్తరాంధ్రలో రిజిస్టర్ చేసుకున్నారు. 77,000 మందికి గాను ఈరోజు వరకు ఈ యొక్క 206 కంపెనీలు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారం 23,935 వేకెన్సీస్ ఫిలప్ చేయబోతున్నాం. 23,935 అంటే మనం ఇంచుమించుగా 25,000 కుటుంబాలు అంటే 100,000 మంది అంటే 25,000 కుటుంబాలు అంటే ఒక కుటుంబంలో 4 తీసుకున్నా కూడా 100,000 మందికి ముఖాల్లో వెలుగు చూడాలన్నటువంటి ఒక ముఖ్యమైన మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 206 కంపెనీలకి 206 రూములు కేటాయించడం జరిగింది. ప్రతి రూమ్ లో కూడా ఆ యొక్క కంపెనీ పేరు, ఆ కంపెనీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్ ఎక్కడున్నాయి, విజయనగరంలో ఉన్నాయా, విశాఖపట్నంలో ఉన్నాయా, అనకాపల్లిలో ఉన్నాయా, శ్రీకాకుళంలో ఉన్నాయా అన్నటువంటి విషయాన్ని కూడా ఆ యొక్క రూమ్ లో ఆ పోస్టర్ లోనే పొందుపరచడం జరుగుతుంది. మీ యొక్క క్వాలిఫికేషన్స్ ను బట్టి అక్కడ ఏ క్వాలిఫికేషన్ అవసరం అన్నటువంటిది కూడా దానిలో ఆ పోస్టర్ లోనే రూమ్ లోపల రూమ్ బయట కూడా ఆ యొక్క బోర్డుని పెట్టడం జరుగుతుంది. ప్రతి బ్లాక్ లో కూడా ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏ రంగాలకు సంబంధించినవి అంటే ఫార్మా అంతా కూడా ఒక బ్లాక్ లో, ఐటీ అంతా కూడా ఒక బ్లాక్ లో, ఈ రకంగా అందరికీ కూడా మొత్తం అనుగుణంగా 9 సెక్టార్లుగా విభజించి ఐటీ, బీపీఓ, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్, టెక్స్టైల్స్ వంటి విభాగాలుగా విభజిస్తూ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క బ్లాక్ లో వీళ్ళందరికీ కూడా రూమ్స్ ని ఎవరైతే రిక్రూట్ చేసుకోబోతున్నారో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా రూమ్స్ కేటాయించడం జరిగింది.
మొత్తం 13 బ్లాక్స్ 13 భవంతుల్ని 2600 గదుల్ని సంసిద్ధం చేయడం జరిగింది. క్యూఆర్ కోడ్ విధానంగా క్విక్ రెస్పాన్స్ కోడ్ విధానంగా ఎంట్రన్స్ లోనే మీరు మీ రిజిస్ట్రేషన్ లో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లోనే క్విక్ రెస్పాన్స్ కోడ్ ద్వారా ఏ భవనంలో ఎవరు ఎక్కడ ఏ క్వాలిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉంది అన్నటువంటిది డిసైడ్ చేసుకుని మీరు ఆ భవనంలోకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూకి మీరు హాజరు కావచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రతి భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఉంటుంది, ఆ కియోస్క్స్ ఉంటాయి, విద్యార్థులకి అవి ఉపయుక్తంగా పనిచేస్తూ ఉంటాయి. కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కూడా ఈ హెల్ప్ డెస్క్ కియోస్క్ ద్వారా మీరు తీసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. బాగా వేసవి కాలం కాబట్టి ఎండలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఒక 3 వైద్య బృందాలు ఏదైనా ఒక ఎమర్జెన్సీ వస్తే, ఏదైనా కళ్ళు తిరగడం జరిగినా, ఏదైనా సమస్య వస్తే 3 వైద్య బృందాలను కూడా ఇక్కడ రెడీగా పెట్టడం జరిగింది. ఇక విద్యార్థి విద్యార్థుల కోసం మంచినీరు, లెమన్ జ్యూసు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్వ్యూ జరపడానికి వచ్చిన ప్రతి సంస్థకి కూడా ఒక్కొక్కరికి 4 వాలంటీర్స్ ని, ప్రతి భవనానికి 5 టీచర్స్ ని, 860 వాలంటీర్స్ ని జాబ్ మేళా కోసం ఈరోజు రేపు రాబోయేటటువంటి 2-3 రోజుల్లో అవసరమైతే కూడా మండే కూడా సోమవారం కూడా మనం ఎక్స్టెండ్ చేద్దాం. అందరికీ 30,000 మందికి ఉద్యోగాలు అయితే కట్టుబడుతుందాం. ఈ యొక్క 869 మంది వాలంటీర్స్ మీకు అందరికీ కూడా సేవలు అందిస్తారని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మొత్తం ఒక క్రమ పద్ధతిలో ఎక్కడా కూడా ఏ ఒక్క విద్యార్థి విద్యార్థినికి కూడా అసౌకర్యం కలగకుండా చూసుకునేటటువంటి బాధ్యత మన పార్టీ చూసుకుంటుంది. పూర్తి సహకారాన్ని ఆంధ్ర యూనివర్సిటీ సహకారాలన్నింటినీ కూడా మన గౌరవ మంత్రి వర్యులు అమర్ గారు, ఎంవీవీ సత్యనారాయణ గారు ఇక్కడ ఏయు ముఖ్యంగా ప్రధానంగా ప్రస్తావించాల్సింది ఒక క్రమ పద్ధతిలో సిస్టమేటిక్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేదానికి ఏయు వైస్ ఛాన్సలర్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు అహర్నిశాలు పనిచేస్తా ఉన్నారన్నటువంటి విషయం నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. మీరందరూ కూడా జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలని, ఈ యొక్క వెబ్సైట్ లో మీరందరూ పొందుపరిచిన విధంగా బయోడేటా కాపీలన్నీ కూడా ఒక విద్యార్థి కానీ విద్యార్థిని కానీ ఎంటర్ అయిన తర్వాత చాలా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వస్తా ఉన్నాయి. మీకు క్వాలిఫికేషన్ బట్టి ఒక కంపెనీలో కాకుండా 5-6 బయోడేటాస్ తీసుకోండి. మీరు కావాల్సిన సెలెక్ట్ చేసుకున్నటువంటి 5-6 కంపెనీల్లో 5 కాపీలు తీసుకొచ్చి 5 కూడా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కాండి. ఏ కంపెనీ అయితే మీకు సరిపోతుందో, మీకు నచ్చుతుందో, అది అక్కడ ఎక్కడ జాబ్ అన్నటువంటి విషయం, శాలరీ విషయంలో కానీ ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్ బట్టి మీరు వాళ్ళు మీరు మాట్లాడుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక అభ్యర్థులు వెబ్సైట్ ని సందర్శించి ఇంటర్వ్యూకి వచ్చేటువంటి సంస్థల వివరాలు అన్ని కూడా వెబ్సైట్ లో పొందుపరిచాయి. ప్రతి రూమ్ లో కూడా ఉంటాయి, రూమ్ బయట ఉంటుంది. మీరు పనిచేయాల్సిన ప్రాంతం అది విజయనగరమా, శ్రీకాకుళమా, లేకుంటే విజయవాడ, ఎక్కడ అన్నటువంటిది, హైదరాబాద్, బెంగళూరు అన్నటువంటిది కూడా దానిలో పొందుపరుచుంటుంది. మీ యొక్క జాబ్ రోల్ ఏంటి, జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, విధులను నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అన్నటువంటిది కూడా దాంట్లో పొందుపరిచి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మీ యొక్క విద్యార్హతలు, మీ యొక్క నైపుణ్యాలకు సరిపోయే సంస్థని మీరు ఎంచుకోండి, వాళ్ళ దగ్గర మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కాండి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. సాధ్యమైనంత ఎక్కువ ఉద్యోగాలు సాధించాలనని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడున్నటువంటి వేకెన్సీస్ అన్ని కూడా నేను చెప్పిన విధంగా 23,935, ఒక్క ఉద్యోగం కూడా దీనికన్నా తగ్గదు, నేను ఇంకా కూడా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. జాబ్ మేళా కార్యక్రమం
రేప ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుంది. ఇనాగరేషన్ అయిన తర్వాత ఇనాగరేషన్ ఇక్కడ జరుగుతున్నప్పుడే జాబ్ మేళా అన్నటువంటిది మొదలవుతుంది. ఎందుకంటే మీ యొక్క కాలం మీ యొక్క టైం ని ఇనాగరేషన్ పేరుతో వేస్ట్ చేయకుండా అందరికీ కూడా ఇంటర్వ్యూ చేసేటటువంటి అవకాశం కలగాలి. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటటువంటి అవకాశం కలగాలి. కాబట్టి ఇనాగరేషన్ ఇక్కడ జరుగుతున్నప్పటికీ కూడా జాబ్ మేళా అన్నటువంటిది కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 9 గంటలకి ఇక్కడ ఇనాగరేషన్ అన్నటువంటిది ఈ యొక్క స్నాతకోత్సవ మందిరంలో ఇనాగరేషన్ జరిగినప్పటికీ కూడా జాబ్ మేళా అన్నటువంటిది ఆయా రూమ్స్ లో ఆయా బ్లాక్స్ లో ఆరంభించడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క ఇనాగరల్ ఫంక్షన్ అన్నటువంటిది 15 నిమిషాల్లో ముగించేస్తాం. ఎందుకనంటే ఇనాగరేషన్ అన్నటువంటిది కాదు ముఖ్యం, మీకు జాబ్ రావడం అన్నటువంటిది ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం. జాబ్ మేళాకు ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని క్లుప్తంగా ముగించడం జరుగుతుంది. ఉదయం 8 గంటలకు 8:30 ప్రారంభమైనటువంటి జాబ్ మేళా సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా కొనసాగుతుంది. ప్రతిరోజు సాయంత్రం, ముఖ్యంగా మీరు ఒక విషయాన్ని గమనించుకోండి, ప్రతిరోజు సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్నాతకోత్సవ మందిరంలో ఎంపికైనటువంటి వారికి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. మీరు ఎక్కడ సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఎంపికయ్యారా లేదా అన్నటువంటిది 30,000కు తగ్గకుండా మనం ఎంపిక చేయించుకున్నాం. మొత్తం ఇప్పటికి 77,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంచుమించుగా 50,000 మంది అటెండ్ అయ్యేటటువంటి దానికి అవకాశం ఉంది. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. వీలైనంత వరకు 4 నుంచి 7 వరకు మీకు నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఫర్దర్ హయ్యర్ ఆఫీషియల్స్ అప్రూవల్స్ కావాల్సి వచ్చినప్పుడు, మనం తిరుపతిలో జాబ్ మేళా నిర్వహించినప్పుడు మన హైయెస్ట్ శాలరీ 75,000-80,000 రూపాయలను కూడా జాబ్స్ ఇవ్వడం జరిగింది. 77,000. ఎక్కడెక్కడైతే హయ్యర్ ఆఫీషియల్స్ వాళ్ళ హెచ్ఆర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ హయ్యర్ ఆఫీషియల్స్ అనుమతి అప్రూవల్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీకు ఒక వారం రోజుల లోపల నియామక పత్రాలని మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం, మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, మీ ముఖంలో సంతోషం చూడాలి అన్నటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. హ్యాండిక్యాప్డ్ ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళందరికీ కూడా వాళ్ళకి సహాయం, అంటే వాళ్ళకి అసిస్టెన్స్ అంతా కూడా ఉంటుంది. అక్కడ తిరుపతిలో కొంతమంది ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవమే. ఇక్కడ అక్కడ ఏదైతే చిన్న చిన్న పొరపాట్లు, ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాం, ఏదైతే పొరపాట్లు జరిగాయో వాళ్ళందరికీ కూడా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా, ఈ క్యాంపస్ చాలా పెద్దది కాబట్టి ఒక దగ్గర నుంచి వికలాంగులకి ఒక క్యాంపస్ నుంచి, అంటే ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ వెళ్ళేదానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ బోగీస్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి అసౌకర్యం, ఒక 0.001% కూడా మీకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీరందరికీ కూడా. ఇప్పుడు మరొక విషయం, ఈ జాబ్ మేళా అన్నటువంటిది ఒక నిరంతర ప్రక్రియ. నేను ఒకటే చెప్తా ఉన్నా, 77,000 మంది రిజిస్టర్ చేసుకున్నప్పటికీ మనం ఇంకా కూడా ఈ రిజిస్ట్రేషన్ కానీ కొనసాగిస్తే 77 లక్ష రిజిస్ట్రేషన్స్ కూడా వెళ్ళవచ్చు. కానీ మనం ఈ 2-3 రోజుల్లో చేయలేం కాబట్టి ఇప్పుడు 77,000కు పరిమితమైన అక్కడ 30,000 మందికి ఉద్యోగం వచ్చినా కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియగా భావించి భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహించి మీ అందరికీ కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా నిరుద్యోగిగా ఉండకూడదు, చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి, మీరు భవిష్యత్తులో భారతదేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి మీరు తోడ్పడాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా జాబ్ మేళాలు నిర్వహించి
మీకు ఉద్యోగం వచ్చేటటువంటి బాధ్యత తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ జై వైఎస్ఆర్ జై జగన్. ఈ యొక్క పుస్తకం దీంట్లో మొత్తం 207 కంపెనీలు ఏదైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ కంపెనీ యొక్క వివరాలన్నీ ఉన్నాయి. దాంట్లో ఎన్ని వేకెన్సీస్, అలాగే క్యూఆర్ కోడ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ బ్లాక్ లో ఈ యొక్క కంపెనీ పేర్లన్నీ కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఇవి 25,000 పుస్తకాలని ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. అవసరమైతే కాదు, అవసరం అవుతుంది మండే కూడా మనం ఎక్స్టెండ్ చేస్తాం. సాటర్డే సండే మండే 3 రోజులు కూడా జాబ్ మీద నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కలిగే విధంగా మనం నడుపుకుంటామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు చేస్తాం. సార్, మా విద్యార్థులందరూ కూడా మీరు వారికి కల్పిస్తున్నటువంటి సువర్ణ అవకాశానికి మీకు ఒక సాల్వ వేసి కృతజ్ఞతలు తెలియజేస్తాం సార్. దీనిలో ఎంబీబీ గారి కంపెనీ కూడా ఉంది, సో మీకు ఆ కంపెనీలో కూడా ఉద్యోగం దొరికేటట్లు సివిల్ బీటెక్ సివిల్ వాళ్ళకి అవకాశం. విద్యార్థి బృందం, మన గౌరవనీయులు రాజ్యసభ గారికి లోగో లోగో.